జై హో భారత్ యాత్ర ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. నేను మీ బాబా పన్నంగ, మీ యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు. సో స్పెషల్లీ ట్రైన్డ్ డయాబెటీస్ 69 అవర్స్ అనే కోర్సు మన దగ్గర జరుగుతుంది. ఆరోగ్యంగా జీవించాలంటే మీకు డయాబెటీస్ రాకుండా ఉండడానికి, వచ్చిన వారికి నివారణగా చేయడానికి, ఒబేసిటీగా ఉన్న వ్యక్తుల కోసం 69 గంటల స్పెషల్గా డయాబెటీస్ ఫ్రీ అనే కోర్సు రన్ అవుతుంది. 109 యోగ ముద్రలతో ఒక స్పెషల్ కోర్సు రన్ అవుతుంది. ప్లీజ్ కాంటాక్ట్ 8096413456. సో మీరు ఒక విధంగా డైరెక్ట్గా రాగలిగితే మీకు డైరెక్ట్గా కోర్సు జరుగుతుంది. మీరు ఎక్కడో దేశ విదేశాల్లో ఉండొచ్చు, వేరే స్టేట్లో ఉండొచ్చు, తెలుగు వారి కోసం ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీకు ట్రైనింగ్స్ ఇస్తున్నాం. 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు వాళ్ళ యొక్క అవగాహన బట్టి ఆ విధంగా ఆన్లైన్లో కూడా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళకు ఈ సబ్జెక్ట్ను అందజేస్తున్నాం. టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. 8096413456. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇదే నెంబర్ని గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మీకు న్యూమరాలజికల్ ప్రకారంగా తప్పనిసరిగా మీ పేరు మీ జీవితానికి అద్భుతమైన వరాన్ని ఇస్తుంది. మీ పేరు మీ జీవితంలో ఉన్నత స్థితి తీసుకెళ్తుంది. మీ పేరు మీ జీవితంలో చరిత్ర పుటలో నిలిచిపోతుంది. సో ఆ పేరు ఎలా పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోకూడదు అని తెలుసుకుంటే మీ జీవితం, మీ పిల్లల జీవితం, మీ భార్య జీవితం, మీ జీవితం చక్కగా ఉంటుంది. చరిత్ర పుటలో మంచి మంచి పేర్లు ఉన్న వాళ్ళు మంచి మంచి విజయాలు సాధించారు. ఎలా మంచి పేరు అవుతుంది, ఎలా బ్యాడ్ నేమ్ అవుతుంది ఒకసారి మనం తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, సార్ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదుగా అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒకసారి స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం నేను అన్వేషించచ్చు. ఎందుకంటే మన దగ్గర 100 సంవత్సరాల పంచాంగం ఉంది వాళ్ళకి సంబంధించింది. సో 1940 నుంచి ఇక్కడ 2040 వరకు కూడా ఉంది కాబట్టి, అంటే ఇంకా 2040 ఇప్పుడు రాలేదు కానీ ఇంకా మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం తీయచ్చు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ గురించి కూడా. సో ఈ విధంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క పేరు మీ జీవితాన్ని ఖచ్చితంగా శాసిస్తానంలో ఎలా సందేహం లేదు. ఈరోజు ఆల్ఫాబెటికల్లో ఎవరైతే కొత్తగా నవజాత న్యూ బార్న్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని అమ్మాయి కానీ అబ్బాయి కానీ పేర్లు పెట్టాలని బాగా వెయిట్ చేస్తుంటారు. మా పిల్లగానికి మా బాబుకి చాలా వెరైటీగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, ఎవరికి లేని పేరు ఉండాలని ఒక ఆతృత ఉంటుంది. కానీ మంచి లక్కీ నేమ్ ఉండాలని ఆలోచించారు. సో లక్కీ నేమ్ నిజంగా లక్కీ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుందండి, నో డౌట్. సో అందుకోసం దాంట్లో బి అనే అక్షరము మనం పిల్లకి పేర్లు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో బి అనే అక్షరం చాలా చక్కగా చూడండి. బి కూల్, బిగ్ బి, బిగ్ బజార్, బిగ్ బాస్, బిల్ గేట్స్, బరాకా ఒబామా. సో బిగ్గా ఆలోచించండి, థింక్ బిగ్ అంటారు చూడండి, బిగ్గా ఆలోచించండి మంచిగా. సో బిగ్ ఆల్వేస్ బిగ్ ఏనండి. సో అదే కాదు ఇంకోటి, ఈ బిగ్ అనే బి అనే దాంట్లో ధనాకర్షణ, నేను ఏ అనే లెటర్ చెప్పినప్పుడు ధనాకర్షణ అని చెప్పలేదు, ఏ అనే లెటర్ చెప్పినప్పుడు ధనాకర్షణ అని చెప్పలేదు. తర్వాత ఏ అనే లెటర్ వాల్యూ 1 అని చెప్పాను. తర్వాత అంటే ఈ నెంబర్ 1 నెంబరు, ఎంత డిగ్రీల శక్తి ఉంది అంటే ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ అని చెప్పాను, 1 డిగ్రీ అని చెప్పాను ఇక్కడ. కానీ ఇక్కడ మీరు చూడండి, బి అనే లెటర్కి నంబర్ వచ్చేసి 2, నంబర్ వచ్చేసి 2, వాల్యూ అంటే బలము, బలము ఎంత ఉంది, బలం. ఏ అనే లెటర్కి బలము 1 డిగ్రీయే, బి అనే లెటర్కి బలము 200 డిగ్రీస్ అన్నమాట. 200 డిగ్రీస్ బలము, వైబ్రేషన్, శక్తి. ఎంత వైబ్రేషన్ ఉంటే అంత సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట. ఒక పేరులో బలం ఉందా లేదా అని ఒక న్యూమరాలజిస్ట్ చెక్ చేయగలుగుతాడు వైబ్రేషన్ ద్వారా. సో అందుకోసం ఒక డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉందా లేదా, మీ డేట్ ఆఫ్ బర్త్లో మ్యాగ్నెట్ పవర్ కాదు, ఆ డేట్ ఆఫ్ బర్త్కు పవర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక న్యూమరాలజీ చెక్ చేయగలుగుతాడు. సో ఆ విధంగా బి అనే లెటర్కి ఈ 200 డిగ్రీల పవర్ ఉంది అన్నమాట. సో ఈ విధంగా మనం బి అనే లెటర్ని మనము మన జీవితంలో మన పిల్లలకు పెట్టుకుంటే చాలా ధనాకర్షణ, వైబ్రేషన్ కలిగి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎలా ఉంటారంటే శాంతి కామికులుగా, శాంతి ప్రియులుగా ఉంటారన్నమాట. తర్వాత 2 నంబర్ కలిగి ఉన్నారు కాబట్టి చంద్రుని యొక్క కళలు, వీళ్ళకి బాగా సింగింగ్స్ రాగలుగుతుంది, భరతనాట్యం చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, టీచర్స్గా ఉండరు, హిందీ ఇంగ్లీష్ పండితులుగా ఉండగలుగుతారు. సో ఇది ఒక మంచి ఒక అంటే వీళ్ళు వర్తక వ్యాపారంలో కూడా నీటికి సంబంధించిన వ్యాపారం కానీ, నూనెలకు సంబంధించిన వ్యాపారం కానీ, తర్వాత మంచి క్లాత్కి సంబంధించిన షోరూమ్స్ కానీ ఇవన్నీ పెట్టగలుగుతారు అంటే బి అనే లెటర్. సో ముఖ్యంగా ముందే చెప్పాను, బి అనే లెటర్ ఏంటంటే ధనాకర్షణ చేయగలుగుతుంది, అంటే డబ్బే కాదు ఏదైనా ఆకర్షించగలిగే శక్తి బీకి ఉంది. తర్వాత ఈ నంబరు ఎవరు, ఈ యొక్క లెటర్ బి అనే లెటర్ ఎవరు పెట్టుకోవాలంటే 2వ తారీఖు కానీ, 11వ తారీఖు కానీ, 20వ తారీఖు కానీ, 29వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ బి అనే లెటర్ పెట్టుకోవచ్చు. తర్వాత
ఎవరు పెట్టుకోకూడదు, ఎవరు పెట్టుకోకూడదు అంటే వీళ్ళు పెట్టుకోకూడదండి. బి అనే లెటరు ఎవరు పెట్టుకోకూడదు అంటే 4వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ 22వ తారీఖు కానీ 31వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ బి అనే లెటర్ పెట్టుకోవద్దు. ఇంకోటి అంటే ఇది రాహు సంఖ్య అన్నమాట, రాహు సంబంధించిన సంఖ్యలు. తర్వాత 9వ తారీఖు కానీ 29వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ వీళ్ళు పుట్టిన వాళ్ళు ఈ యొక్క బి లెటరు పెట్టుకోకపోవడమే మంచిది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మిగతా వాళ్ళందరూ ఇంకా 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకుంటే మంచిదండి. వీళ్ళు అయితే పెట్టుకోకూడదు. 4, 13, 22, 31, 9, 18, 18 ఇంకా కొందరు అంటారు సార్ భలే ఉన్నారు సార్, నేను పెట్టుకున్నాను చాలా అద్భుతంగా ఉన్నాను, మీరు చెప్పింది ఫేక్ నెగిటివ్ అని అంటుంటారు. అయ్యా మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యము ఆ కర్మ యొక్క ఫలితము మీరు అభివృద్ధి చెంది ఉంటారు. కానీ తప్పనిసరిగా చాలామంది వేల మంది జాతకాలు మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా చాలా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లము, డైవర్సు, ఏదో నష్టము ఏదో జరుగుతుంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ఎందుకు మన జీవితంలో వీటి మీద ప్రయోగాలు చేయడం, మంచి విషయాలు మనం తెలుసుకుందాం, టైం కూడా లేదు, పెట్టుకుందాం, వెళ్ళిపోదాం, పని చేద్దాం, స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్. సో ఇది మన డిస్కషన్లో. సో తప్పనిసరిగా బి అనేది ధనాకర్షణ అండి. మనకు బాలకృష్ణ గారు ఉన్నారు, బాహుబలి సినిమా ఉంది, బిగ్ బాస్ రన్ అవుతుంది అన్ని ఛానల్లో, అన్ని ప్రపంచ దేశాల్లో. సో అదేవిధంగా బిగ్ బజార్, బిగ్ బ్యాంక్, సో ఈ విధంగా ప్రతిదీ కూడా బి అనేది దాంట్లో వస్తుంది. సో ఈ బి అనేది చెప్తున్నాను కదా, బీజేపీ ఈ విధంగా భారత్. ఇంకో విషయం తెలుసుకోండి, ఇక నేను ఏం చెప్తున్నానంటే ఇండియా అనే దాంట్లో మనకు మీకు ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇండియా అనే దాంట్లో మనకి ఇండియా అనే పేరులో వైబ్రేషన్ చూస్తున్నాం మనం, ఐ తర్వాత ఎన్ డిఏ ఇండియా చూడండి, మనకు వైబ్రేషన్ చూసుకున్నాం. ఐ అంటే ఇక్కడ 10 డిగ్రీస్, నేను ఇంతకుముందు చెప్పే ఎన్ అంటే మీకు ఇక్కడ 50 డిగ్రీస్, మనకు ఇక్కడ డి అంటే 400 డిగ్రీస్. సో ఇక్కడ ఐ అంటే మళ్ళీ 10 డిగ్రీస్, ఇది ఏ అంటే 1 డిగ్రీ. సో మొత్తం మీద మీకు కొడుకున్నా కానీ మనకు 400, 460, 470. సో 471 డిగ్రీ వచ్చింది, అంటే 500 డిగ్రీ కూడా ఇంతకుముందు చెప్పాను 500 డిగ్రీ అనేది దాటాలి అని, 500 డిగ్రీ అనేది దాటాలి. సో అందుకోసం ఇండియా అంటే పేరు కూడా, ఇండియా అనే పేరు కూడా ఏంటంటే అసలు అది పేరే కాదు, ఇండిపెండెన్స్ డిసైడ్ ఇన్ ఆగస్ట్, ఇది పేరా అండి? ఏ దేశానికన్నా ఇప్పుడు సింగపూర్కి స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత దాని పేరు అట్లా పెట్టారా? ఇండిపెండెంట్ డిక్లేర్ ఇన్ ఆగస్ట్ అనే పేరు మనకు పెట్టారన్నమాట. 1949 సెప్టెంబర్ 18వ తారీఖు రోజు భారత్కి పేరు మంచి నిర్ణయించాలనుకుంటే ఈ విధంగా పేరు డిసైడ్ చేశారు. కానీ భారత్ అనే పేరు మనం డిసైడ్ చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం వైబ్రేషన్లో. సో అందుకోసం వైబ్రేషన్ ఉంటే సెలబ్రేషన్ ఉంటుంది, 120 కోట్ల మంది ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ప్రపంచంలో 1 ఉంటారు. చూడండి భారత్ ఇలా రాస్తారనుకోండి, కొత్త హెచ్ కూడా పెడతారు చూద్దాం. 200 డిగ్రీలు, ఇదిగో 500 డిగ్రీలు, ఇక్కడ ఏ అంటే 1 డిగ్రీ, తర్వాత ఆర్ అంటే 200 డిగ్రీలు, తర్వాత ఏ అంటే 1 డిగ్రీ, టీ అంటే 400 డిగ్రీలు. చూడండి ఈ విధంగా భారత్ అనే పేరు మనం ఎప్పుడైతే మన భారతదేశానికి ఇండియా అనే పేరు లేకుండా భారత్ అనే పేరు పెడితే ఎలా ఉంటుంది చూడండి వైబ్రేషన్. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 200, 200, 400, ఇక్కడ 800, తర్వాత ఇక్కడ 500, 1300 దాదాపుగా 1302 డిగ్రీలు వచ్చింది చూడండి. అంటే భారత్ అనేదాన్ని చూడండి, భారత్ అనే పేరులో అంత వైబ్రేషన్ ఉంది. ఇండియా అనే పేరులో 471 వైబ్రేషన్ ఉంది, అదే భారత్ అనే పేరులో మీకు వైబ్రేషన్ వచ్చి 1302 డిగ్రీల దాకా వచ్చింది చూడండి. అంటే మన పేరు, మన దేశం పేరులో కూడా వైబ్రేషన్ చాలా తక్కువ ఉంది, అందుకోసం ఇన్ని కష్టాలు నష్టాలు పడుతున్నాం. భారత్ అని అంటున్నారు కానీ భారత్ అఫీషియల్గా అది లేదు. సో అందుకోసమే మిత్రులారా, నేమ్ ఈజ్ ఫేమ్. తప్పనిసరిగా పేరులో మంచి నెంబర్ ఉంటే, మంచి వైబ్రేషన్ ఉంటే అది దేశం కాదు, రాష్ట్రం కాదు, మనిషి కాదు, అభివృద్ధి చెందుడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకోసమే మంచి పేరు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పాండురంగం గురూజీ అంటే చాలామందికి, 100 మందికి తెలుసు, కానీ బాబా పాండురంగం అంటే 100,000 మందికి, 1,00,000 మంది కూడా తెలియబోతుంది. సో అందుకోసమే నేమ్ ఈజ్ ఫేమ్.
బాబా పన్నంగం యోగా మిషన్ చారిటేబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టాను. అంతకుముందు పద్మఋషి యోగపీఠం అని ఉండే, అంతకుముందు పద్మఋషి యోగపీఠంకి 1 ఎకర్ ల్యాండ్ 10 ఇయర్స్ బ్యాకే అమిస్తాపూర్లో ఇచ్చారు మహబూబ్నగర్ జిల్లాలో, అప్పుడు ఫెయిల్ అయింది. సో ఇప్పుడు బాబా పన్నంగం యోగా మిషన్ చాలా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. సో నేమ్ ఈజ్ ఫేమ్, ఇది ప్రాక్టికల్గా అనుభవించాను. మీరు మీ జీవితంలో మీ పిల్లల పేరు న్యూమరాలజికల్ ప్రకారంగా పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పెట్టండి, విజయాలు వాళ్ళ వెంటనే ఉంటాయి, వాళ్ళ వెన్నంటి ఉంటాయి. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. ఓం శాంతి శాంతి శాంతి. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్, కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.